డిఆర్డిఓ వాళ్ళు వాళ్ళు రిలీజ్ చేసిన 2G డ్రగ్ ఏదైతే ఉందో దాని ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ సిలిండర్స్ అవసరం పడే స్టేజ్ వరకు వెళ్లకుండా ఆపుతుంది 2G డ్రగ్ అనేది అనౌన్స్ చేశారు. దాని గురించి మీరు అబ్జర్వేషన్స్ ఏమైనా ఉన్నాయా? సార్, ఇప్పుడు మీకు ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ పెట్టాలంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ తాగేసినా గానీ భయంకరంగా ఆక్సిజన్ ప్రొడ్యూస్ అయిపోద్ది. కానీ హైడ్రోజన్ పెరాక్సైడ్ మీరు తాగేస్తే ఏమవుతుందండి, మొత్తం బబ్లింగ్ వచ్చేసి ఆ బబుల్స్ వెళ్ళి బ్రెయిన్ లో క్లాట్ అయిపోతాయి. ఆ బబులు క్లాట్ అయిపోయి ఫ్లో ఆగిపోతుంది బ్లడ్ పోతారు. అట్లాగే మీకు ఆక్సిజన్ ఇమీడియట్ గా పెంచడానికి పెద్ద సొల్యూషన్ ఉండవండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు మీరు ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 2DG డిఆర్డిఓ డ్రగ్ అని మాట్లాడటం మానేయండి. ఎందుకంటే డిఆర్డిఓకి వెళ్తే బాగుండు అని చెప్పి చదువుకునే రోజుల్లో అంత గొప్పగా ఆరాధించేవాళ్ళం డిఆర్డిఓలను, ఇస్రోలను, భారతులను మేము. అటువంటిది ఇవాళ వాళ్ళ మిలిటరీ హాస్పిటల్లో ఏదో ట్రయల్ జరిగితే, మిలిటరీ డాక్టర్ల పర్యవేక్షణలో ఒక 50 మంది మీద, ఒక 100 మంది మీద ట్రయల్ జరిగితే డ్రగ్ ఎవరిది మీరు చెప్పండి? డిఆర్డిఓదా, డాక్టర్ రెడ్డిస్తా? డాక్టర్ రెడ్డిస్తా. 1000 రూపాయలకు అమ్ముతున్నారు, 1000 రూపాయలు డిఆర్డిఓకి ప్రాఫిట్ షేర్ ఎంత ఇస్తున్నారు? ఏమైనా జాయింట్ వెంచర్ ఉందా? ఇన్స్ట్రుమెంట్ అనేది డిఆర్డిఓ ల్యాబ్ లో స్టార్ట్ అయింది, బట్ ఎండ్ ఆఫ్ ద డే టెక్నికల్ సపోర్ట్ అదంతా కూడా. అసలు అసలు 2DG డ్రగ్ 1957 నుంచి ఉంది మాలిక్యూల్. అది దానికి వన్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చర్ డాక్టర్ రెడ్డిస్. ఇది ఏమన్నా పని చేద్దామో చూడండి అని చెప్పి డిఆర్డిఓ అయితే ప్రమోషన్ బాగొద్దు అని చెప్పి తీసుకెళ్లి అక్కడ చేశారు ఆ ప్రయోగం. ఫస్ట్ మీరు 2DG అని చెప్పి వెళ్ళంగానే వికీపీడియాలో సైడ్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళండి. ఏమని ఉంది? క్యూటీ ప్రొలాంగ్ చేస్తా అని ఉంది. క్యూటీ ప్రొలాంగ్ అయితే ఏమవుతుంది? యాంగ్జైటీ డిజార్డర్స్ వస్తాయి. యాంగ్జైటీ పెరిగిపోతే ఏమవుతుంది? హార్ట్ రేట్ పెరిగిపోతుంది, హార్ట్ అటాక్స్ వస్తాయి. ఇదే కదండి క్యూటీ ప్రొలాంగ్ అంటే. ఈసీజీ ఇచ్చినప్పుడు క్యూటీ ప్రొలాంగ్ అయితే బాబు నీకు 2-3 రోజుల్లో స్ట్రోక్ వచ్చేస్తే చాలా జాగ్రత్తగా హాస్పిటల్ ట్రీట్మెంట్ అయిపో అని చెప్తారు ఫస్ట్ డాక్టర్. హెచ్క్యూసీ ఎజిత్రోమైసిన్ ఎందుకు ఫెయిల్ అయిందండి? క్యూటీ ప్రొలాంగ్ అయ్యే ఫెయిల్ అయింది. న్యూయార్క్ స్టడీలో అప్పుడు దాకా 2-3% మార్టాలిటీ రేట్ ఉన్నది, 23%కి వెళ్ళిపోయింది న్యూయార్క్ ట్రయల్లో. ఎఫ్డిఏ, సిడిసి ఇద్దరు కలిసి చేసిన ట్రయల్లో వాళ్ళు ఫైనల్లీ కంక్లూజివ్ రిమార్క్స్ ఏంటంటే, హెచ్క్యూసీ మీద క్యూటీ ప్రొలాంగ్ చేస్తుంది, యాంగ్జైటీలు పెరిగిపోయి ఈ యాంగ్జైటీతో పేషెంట్లు హార్ట్ అటాక్లు తెచ్చుకొని చచ్చిపోతున్నారని చెప్పారు. మరి అదే డిజార్డర్, అదే డిసడ్వాంటేజ్ క్యూటీ ప్రొలాంగ్ చేస్తున్న 2DG మళ్ళీ మీరు పేషెంట్లకి ఇవ్వడానికి మొదలెట్టారు. మరి మీ స్టడీలో ఈ క్యూటీ ప్రొలాంగ్ అవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? దీన్ని మీ స్టడీ అబ్జర్వేషన్ పాయింట్ కింద పెట్టుకున్నారా? అంటే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది అంటారా ఈ విషయంలో? ఇప్పుడు న్యూయార్క్ ట్రయల్లో ఇట్లా హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి అని చెప్పి రాస్తే ఐసీఎంఆర్ మన May 17th ఇచ్చిన ప్రోటోకాల్ లో కూడా హెచ్క్యూసీ కంటిన్యూ చేస్తుంది. మరి స్వస్థ అప్రూవల్ ఇస్తున్నారు అంటున్నారా? చూసిస్తున్నారు వీళ్ళు అప్రూవల్ చూసి ఇచ్చేటట్టయితే హెచ్క్యూసీ ఇంకా మన ఇండియాలో ప్రపంచంలో ఎక్కడా లేదండి. సుప్రీంకోర్టులో కూడా కేసేశారుగా ఏ హెచ్క్యూసీ ఎజిత్రోమైసిన్ డిస్కంటిన్యూ చేస్తే ప్రాబ్లం మొత్తం మన దగ్గర ఎందుకు వాడుతున్నారు, దీనివల్ల మార్టాలిటీ పెరుగుతున్నాయి స్టడీస్ చెప్తా ఉంటే ఎందుకు కంటిన్యూ చేస్తున్నారని చెప్పి మన సుప్రీంకోర్టులో కూడా ఐ థింక్ నిన్నే ఆల్రెడీ కమిటీకి సుప్రీంకోర్టు ఫార్వర్డ్ చేసింది కేసుని, దీని మీద మీ ఇదేంటి అఫిడవిట్ ఏమని చెప్పి. మరి ఇంకా ఎందుకు హెచ్క్యూసీ మన దగ్గర కొనసాగిస్తున్నారు? వీళ్ళు చదువుకొని పర్మిషన్లు ఇచ్చేటట్టయితే హెచ్క్యూసీ మన దగ్గర కొనసాగుద్దా ఇంకా? ఇప్పుడు అదేనండి, ఇప్పుడు ఆల్రెడీ 20 నుంచి ఇప్పుడు మీకు 20 నుంచి 40 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ ఎందుకు చనిపోతున్నారు? యాంగ్జైటీ డిజార్డర్స్. యాంగ్జైటీ డిజార్డర్స్ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంటే దాన్ని తగ్గించడానికి మందు వేయాలా, అది పెంచడానికి 2DG వేయాలా? సార్ 2DG మే క్లియర్ ద వైరల్ లోడ్ అనుకుందాం, లేకపోతే 2DG మే ఇంక్రీజ్ ద ఆక్సిజన్ అనుకుందాం. కానీ యాంగ్జైటీ పెరిగిపోతే, యాంగ్జైటీ పెరిగిపోతే మళ్ళీ డీసాచురేట్ అవుతారుగా, IL-6లు విపరీతంగా వస్తాయిగా. ఎప్పుడైతే మీకు యాంగ్జైటీ పెరిగిందో ఎడ్రినల్ గ్లాండ్ లో కార్టిజాల్ ప్రొడక్షన్ పెరిగిపోయిందో ఆటోమేటిక్గా కార్టిజాల్ ఇండ్యూసెస్ IL-6 వచ్చేస్తుంది. మళ్ళీ IL-6 ప్రొడక్షన్ పెంచేసి మళ్ళీ IL-6 2DG వేసేమో ఏదో బెనిఫిట్ ఉందని చెప్పి IL-6 మనం ఇమీడియట్గా 2DG వేస్తాం. దానివల్ల మళ్ళీ కార్టిజాల్ ప్రొడక్షన్ పెరిగిపోయి IL-6 పెరిగిపోయి స్ట్రెస్ హార్మోన్ కార్టిజాలు మళ్ళీ IL-6 నువ్వు కంట్రోల్ చేయడానికి మళ్ళీ ఒక 2000 mg స్టెరాయిడ్ వేద్దామా, మళ్ళీ దానివల్ల మళ్ళీ మ్యూకర్మైసిస్ వచ్చిందని చెప్పి మళ్ళీ దానికి యాంపో లైపోజోమల్.
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.